बेस्ट इंका ने इर इंट पटाजे इंका दीपाल पड़ मार्गे उ एक्सलेंट उ अंत इन इटा कोई पल्लो एम चे पल्ले राजकीय नायक कोई मंदी अर्हुल उड़ा इंट पटाचेदा की आड़ ग्रूप राज जो पल्लो अट्ला अभी कंप्लें अंदर गणिस्ते జగన్ పరిపాలన ఎక్సలెంట్ గా ఉంటది. పథకాలలో ఉన్న జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అంటే రైతులకు కూడా ఇది రైతు భరోసా గాని వ్యాపార సబ్సిడీలు ఎంత కూడా నీట్గా వస్తాయి పల్లెల్లో. ఈ కరోనా దీంట్లో కూడా అందరికి రైస్ ఇవ్వడం గాని ఎంత కూడా ఎక్సలెంట్ గా బాగుంది. తిరుపతి ఉపఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి ఫిబ్రవరి లోపు ఎవరు గెలిచే అవకాశం ఉంటారు? ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. టీడీపీ కదా. టీడీపీ కూడా ఉండాది పట్టువేడా. కానీ వీళ్ళు ఇప్పుడు కొన్ని ఇప్పుడు గూడూరు నియోజకవర్గం కాలశ్రీ సత్యవేడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తిరుపతి ఒకటి అయితే స్ట్రిక్ట్గా ఉండేట్టుగా అనిపిస్తుంది. కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి అది మారుతుంది ఖచ్చితంగా వైసీపీకే. మరి టీడీపీ తరపు నుంచి 12 లక్షల లక్ష్యాన్ని నిలబెట్టారు. ఇప్పటికీ 2 సార్లు ఓడిపోయింది. తనుభూతోటి ఇంత గెలిచే అవకాశం ఉంటుంది? లేదు లేదు అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జగన్ పరిపాలన బాగా జరుగుతున్నది కాబట్టి దాన్ని బట్టి ఖచ్చితంగా వైసీపీ ఉంటుంది. పరిపాలనలో జగన్ పరిపాలన ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని మందికి పెన్షన్లు కానీ ఇంటి పోయి ఇస్తూ ఉన్నారు. అంతకుముందు లేదు కదా అట్లా ఎవరైనా లేకపోతే అది వస్తున్నది లేదు కొన్ని మందికి అటు జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ప్రతి అర్హులైన వాళ్ళు అందరికి ఇవ్వాలనేసి ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా అది మళ్ళీ కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ కొన్ని బాగానే జరుగుతూ ఉంది. కానీ కొంతమంది వాలంటీర్లు అంటే వాళ్ళు కొంతమంది పట్టించుకోవాలంటే దాని మీద శ్రద్ధ పెట్టి ప్రజలు అడుగుతారు కదా గ్రామంలో వాళ్ళు ఏమి అడుగుతున్నా అది బట్టి చేపియాలి. ఏంటంటే ఇప్పుడు ఇవ్వరు పోవాలి అది రాలి ఇది రాలి. ఇప్పుడు రేషన్ కార్డు కొంతమందికి భూమి తక్కువ ఉండి కూడా ఏం చేస్తున్నట్టు ఎక్కువ ఉండేటికి వచ్చేస్తున్నాయి కంప్యూటర్లు కొన్ని అటు అటు ఏం చేస్తున్నట్టు మాకు కూడా పోయినసీ రామ్మగడి పల్ల ఇప్పుడు మొన్న పోయి మళ్ళీ మళ్ళీ వీళ్ళని వాలంటీర్ని అడిగితే వస్తుంది కార్డు అన్నారు కానీ రాలా. మళ్ళీ మేమై మండల ఆఫీస్ కాడ పోయి ఈఆర్ఓ కాడ చూసి ఆడడం ఆన్లైన్ చూస్తే అదంటే ఏ రోజు భూమి వచ్చి మాకు ఆన్లైన్ అయినది ఆధార్ కార్డ్ లింకు దాన్ని కట్ చేపించి అటు చేస్తే మనకేమి ఓకే అవుతుంది. ప్రభుత్వం తరపున ఏమి కావాలి వాలంటీర్లు కూడా ఒకరు శ్రద్ధ తీసి ఎవరెవరికి ఏమి ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే వాలంటీర్లు తెలుస్తుంది కదా వీళ్ళకి ఇంత భూమి ఉంది ఇంత లేదు వీళ్ళు అర్హులా కాదా అని తెలుస్తుంది కాబట్టి అంతా కూడా చెక్ చేసి కరెక్ట్గా చేస్తే ఎక్సలెంట్. ఇదే లోకల్ కొరలకుంటా మాది వచ్చి సొంత ఊరు వచ్చి సత్యవేడి నియోజకవర్గము. మా ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడి నియోజకవర్గం. అక్కడ కూడా చేస్తూ ఉన్నారు ఈ జరిగేదేమో చేస్తూ ఉన్నారు కానీ ఈ కరోనా వల్ల ఒక కొంచెం ఇదిగా ఉండింది అంతే వచ్చి తిరుగుతూ చేస్తూనే ఉన్నారు. మాకు జగన్ పరిపాలన జగన్ పరిపాలన బాగుంది. టీడీపీకి ఇదే మరి చేసి ఇంకా 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కన్ఫామ్ అది మటుకో కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే ఇదే మరిగా చేస్తూ పోతామంటే ప్రతి ఒక్కరికి పేదలకి ఇప్పుడు బీసీలకి కానీ ఎస్సీలకి ఎస్సీ మైనార్టీ అందరికీ సమంగా జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నెక్స్ట్ కూడా వైసీపీ బీజేపీకి అంటే మన రాష్ట్రంలో రవా ఇదే ఇక్కడ రా ఎక్కువ ఉండదు కానీ ఎవరినో కొన్ని చోట్ల ఉంటుంది కానీ మన హైదరాబాద్ వేరే ఇది వేరే. జగన్ గారి పైన వ్యతిరేకత వ్యతిరేకత అంటే ఎవరు కోళ్ళ మీద ఉంటారు దాని ఇది టీడీపీ సానుభూతి పొరలు అట్లా ఇటు ఉండేది ఏదో ఉంటుందే కానీ ఓళ్ళు కూడా చాలామంది ఇట్లా మారున్నారు. ఎందుకంటే రైతులు కానీ వీళ్ళంతా ఇప్పుడు మహిళలు కూడా 18 వేలు పడింది బీసీ బీసీలు వీళ్ళు మైనార్టీ అందరికి పడింది కాబట్టి అట్లా జగన్కి చాలా పులు అందరికి 90% వరకు జగన్కే ఉంటుంది. ప్రజలు విమర్శిస్తున్నారు సంక్షేమ పథకాల పేర్లతో అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు ప్రజలకు. అనవసరంగా అంటే చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ సిటీ అది ఇది అంటే అట్లా లెక్కలో ఉన్నాడు. ఇది అంటే ఇప్పుడు మనకు కొన్ని మంది చేరేట్టు చేరుతా ఉన్నాయి అట్లా జరుగుతూ ఉన్నారు. అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? అభివృద్ధి అంటే చేస్తూ ఉన్నారు. ఇది కరోనా ఇది కాబట్టి ఇదిగా ఉంటుంది ఇంకా చేయ జరగాల్సిన జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.